ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫైర్ అయ్యారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజనమలేకలో మరో డ్రామా మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు. రాజనమెక్క ఎలా ఉంటుందో హరీష్ రావుకు తెలియదని ప్రశ్నించారు. ఇక హరీష్ రావు మాటలు జనం నమ్మడం లేదని, బీఆర్ఎస్ హయంలోనే హరీష్ మాటలు చల్లలేదని విమర్శించారు. రుణమాఫీ చేస్తున్నాడని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. యూపీఏ హయాంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ అయిందని తెలిపారు. చెప్పిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఈ విషయం కేసీఆర్ అసెంబ్లీ సాక్షికి ఒప్పుకున్నారని తెలిపారు. హరీష్ రావుకు దమ్ముంటే మెదకులో డిపాజిట్ తెచ్చుకోవాలని సూచించారు. మీ పుణ్యమా, మీ దోపిడీ పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు మేము చార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్ తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే, జనవరి ఫిబ్రవరిలో 5-6 తారీఖు శాలరీస్ ఇచ్చిన, మార్చ్ ఏప్రిల్ నెలలో ఫస్ట్ కే శాలరీస్ పెన్షన్స్ కూడా ఇచ్చి 26,000 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు ఇంట్రెస్ట్ డ్యూ పడ్డరు. 6,90,000 కోట్లు 7,00,000 కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు నాకు. 6 లక్షల పైన ఉన్న లోన్స్ నేషనల్ బ్యాంక్ తీసుకొచ్చి వాటికి తప్పకుండా గత ప్రభుత్వం అయినా సరే ప్రాసెస్ లో భాగం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దానికి వడ్డీలు కట్టడంతో ఇన్స్టాల్మెంట్ కట్టడంతో 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. దీన్ని కూడా 2 లాక్షన్ కూడా చాలా మంది చేసే అవకాశం ఉన్నా ఆన్ టైం కట్టాలి కాబట్టి మీరు చేసిన పాపాలకు దోసుకోవడానికి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే నిన్న ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తప్ప ఏమీ నడవలే కలుతుంది. ఆఖరి సంతోషరావు అంతా కూడా నడవలేన ఈయన ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు.